గోదావరిఖని ఇందిరా నగర్లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం బీఎస్పీ సీనియర్ నాయకులు దేవునూరి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో 25 మంది ఇందిరా నగర్ యూత్ సభ్యులు బీఎస్పీ పార్టీలో చేరారు। ఈ కార్యక్రమానికి బీఎస్పీ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి గోలివాడ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై యువకులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని అన్నారు। బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని బలపరచాలని రామగుండం నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీలో చేరిన యువకులను సాధారణంగా ఆహ్వానించడం జరిగింది। బీఎస్పీ రాజ్యం రావాలి, అక్కి బార్ బీఎస్పీ అండ్ ఆర్ఎస్పీ ఇదే మా నినాదం। ఈసారి ఆర్ఎస్పీ గారు మనకు 70 సీట్లు బీసీలకు ఇస్తా అని చెప్పారు, బీసీలకు తగిన గౌరవం ఇస్తా అని చెప్పారు। ఇది మనందరి పార్టీ, బీసీల పార్టీ, ఎస్సీల పార్టీ, ఎస్టీల పార్టీ, మైనారిటీల పార్టీ, దీన్ని అందరూ ఆదరించి ఇంకా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము ఎవరైతే పార్టీలో చేరుతారో వారికి సముచిత న్యాయం చేస్తామని, వారికి గౌరవం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బహుజన సమాజ్ పార్టీ లోపల ఎవరైతే నాయకులు ఉన్నారో ఇతర పార్టీలలో నాయకులుగా అంటే గత 10 ఏళ్లుగా కార్యకర్తలుగా మిగిలిపోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు బీఎస్పీ పార్టీలో చేరాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను। ఈ కార్యక్రమంలో ఇంద్రా నగర్ యూత్ సభ్యులు కల్వల సాయి దీపక్, జల్లంపల్లి వికాస్, సంటి విశ్వతేజ, పొన్నాల గోపిశివన్, పొన్నాల నవీన్ వాంశీ, జల్లంపల్లి వివేక్, కల్వల నవీన్, కాస్పేట రాములు, కొంగర సందీప్, సూర్య, కాంపల్లి వెంకటయ్య, మోదంపల్లి శంకర్, కల్వల శేఖర్ పార్టీలో చేరగా బీఎస్పీ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు కాసిపేట స్వామి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పొన్నాల శ్రీనివాస్, జనగమ మల్లేష్, జనంపల్లి శ్రీనివాస్, అంతడుపుల రాజేందర్, రాచల రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు।